కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఏమిటనంటే చాలా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కర్కాటక రాశి వారు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏదైనా ప్రమాదాలకి లోనయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు కానీ, ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, దూర ప్రయాణం కానివ్వండి, దగ్గరి ప్రయాణం కానివ్వండి, జాగ్రత్తగా ఉండండి. మెడిసిన్స్ తీసుకునేటప్పుడు డాక్టర్ని అడగకుండా ఎలాంటి మెడిసిన్స్ దయచేసి తీసుకోకండి, అనవసరంగా ఆరోగ్యం మరింత క్షీణించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. హాస్పిటల్ పాలవుతారు, కొంచెం జాగ్రత్తగా, ఆపరేషన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఆ రకమైనటువంటి వ్యాధులకి మీరు సతమతమైపోయే పరిస్థితి. పిల్లలు కూడా చాలా బాధ పెట్టే పరిస్థితి. కొంచెం మీకు ఏమైనా పేరు ప్రతిష్టలు వస్తుంటే అసూయాపరులు కూడా ఎక్కువ అవుతారు. మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు నిజాయితీగా ఉండండి, శాంతంగా ఉండండి. ఎంత ప్రశాంతంగా మీరు ఉండగలిగితే మీకు అంత శుభం కలుగుతుంది. ఏమాత్రం మీరు ఇరిటేట్ అయినా, ఏమాత్రం మీ ఈగోని చూపించినా, మీకు చాలా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది మాత్రం తెలుసుకోండి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఏదైనా విదేశాలకి వెళ్ళవలసి వస్తే మాత్రం ఒకటికి 10 సార్లు ఆలోచించి విదేశ ప్రయాణం అవసరమైతేనే చేయండి. ఎందుకనంటే అక్కడ శని మళ్ళీ కుజుడు కలిసి కర్కాటకాన్ని చూస్తున్నారనేటువంటి విషయం గుర్తుంచుకోండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అగ్నిమారుత దోష ప్రభావం కూడా కర్కాటక రాశి వారిపై ఉందని అర్థం చేసుకోవాలి. ఇది ప్రమాదకరమైనటువంటి దోషం. అంటే దీన్ని కలిదోషము అని కూడా అంటుంటారు కొంతమంది. శాస్త్రం ఎంతవరకు చెప్పింది అనేటువంటిది పరిశీలిస్తే కనుక అగ్నిమారుత దోషంగానే పరిగణించబడింది. అయితే అక్కడ కర్కాటక రాశి వారికి డిస్టర్బెన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. రాజకీయ నాయకులకి మాత్రం వాద వివాదాలు ఎక్కువ అవుతాయి, కోర్టు కేసులు ఎక్కువగానే ఉంటాయి, అనవసరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు వాళ్ళకు కూడా ఏర్పడుతుంటాయి. ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి కూడా ఇంచుమించు తలనొప్పిగానే ఉంటుందని తెలుసుకోవాలి. ఇకపోతే ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తీవ్రంగా కష్టపడతారు. వాళ్ళకి ఒక పట్టాన వైద్యము సహకరించకపోవచ్చు. ఏ రకంగానూ అగ్నితో జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు స్త్రీలు అగ్నితో, అంటే పోయి దగ్గర వంట చేస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండటం అనేటువంటిది చాలా అవసరం. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో, కర్కాటక రాశి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాస్త నిప్పు సైడు, నీళ్ల సైడు వెళ్ళకపోతే మంచిది. సాధ్యమైనంత వరకు పిక్నిక్స్కి వాటికి వీటికి పంపకండి, నీళ్లతో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ రంగం వాళ్ళకి, వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలి పోలీస్ రంగంలో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా గాయపడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇలా సాగుతుంది, ఇది మిశ్రమ ఫలితం అనటానికి కూడా వీల్లేదు. లాభం కంటే నష్టం, కష్టం ఎక్కువ వాళ్ళలో కనపడుతుంది కాబట్టి ఎలాగో అలాగా ఏప్రిల్ మాసాన్ని జాగ్రత్తగా దైవచింతంతో దాన్ని క్లియర్ చేసుకోవటం అనేటువంటిది మంచిది. తెలిసింది కదా, సెలవు.